హాయ్ వ్యూర్స్, ఫస్ట్ టైం ఈ ఒమిక్రాన్ రిలేటెడ్ మొత్తం నేను స్టడీ చేస్తూ ఉన్నప్పుడు కాసేపు ఏదో తెలిసి తెలియని భయం, కాసేపు అంతే. ఆ తర్వాత ఎగ నార్మల్ మోడ్కి వచ్చేసాను. కారణం హెచ్ఐవి. ఈ హెచ్ఐవి అంటే తెలిసిందే కదా, ఎయిడ్స్ రిలేటెడ్. చైనా ఈ కరోనా స్టార్టింగ్కి ఎలాగైతే కారణమైందో, ఈ సౌత్ ఆఫ్రికా ఇప్పుడు ఈ ఒమిక్రాన్కి అలా కారణమైంది. చైనా వాడు బయోవార్ రిలేటెడ్ ప్రయోగాలు చేస్తూ చెత్త డాష్ గాడు వాడు అనుకోకుండా కింద పడటం వల్ల ఎట్టనో లీక్ అయిందాడు. ఆ లీక్ అవటం వల్లే ఆ వుహాన్ ల్యాబ్లో ఉన్నటువంటి వాళ్ళకి రావటం అండ్ వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి రావటం, ఇలా అది మొత్తం స్ప్రెడ్ అవటం జరిగింది. అది చైనా వాడు దాచిపెట్టాడు. ఇక్కడ సౌత్ ఆఫ్రికా వచ్చేటప్పటికి మేము ముందుగా ఈ ఒమిక్రాన్ని కనుగొని ప్రపంచానికి చెప్పినందుకు మా మీద ఆంక్షలు పెడుతున్నారు, అర్థనిదే అని చెప్పేసి అన్నారు. మా మీద జాలి చూపండి, మమ్మల్ని మెచ్చుకోండి అని చెప్పేసి అన్నారు. ఎలా మెచ్చుకోవాలండి? ఒకటైతే మెచ్చుకుందాం ఖచ్చితంగా, చైనా ఎలాగైతే దాయల ఖచ్చితంగా ఆ విషయంలో మెచ్చుకొని తీరాలి. కానీ వాళ్ళ దేశంలో ఉన్నటువంటి విపరీతంగా ఉన్నటువంటి ఎయిడ్స్ రోగుల పట్ల వాళ్ళు మందులు తీసుకుంటున్నారా లేదా, ఎలా ఉంది సిచ్యువేషన్ ఏంటని చెప్పేసి చెక్ చేసే విషయంలో సౌత్ ఆఫ్రికా ఫెయిల్ అయింది. ఆ దరిద్రం ఇప్పుడు ప్రపంచానికి ఒమిక్రాన్ అంటగట్టింది. ఎక్కడి నుంచి వచ్చింది అసలు ఈ ఒమిక్రాన్? ఇంత దారుణంగా ఎలా రా బాబు, రెండు డోసులు వ్యాక్సిన్లు వేసుకున్న వాళ్ళకి బూస్టర్ డోసు వ్యాక్సిన్ వేసుకుని ఎలా అంటుకుంటుందిరా, ఏంట్రా అసలు ఎంత శక్తివంతంగా ఎలా 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 అని చెప్పేసి గిలగిలా గిలగిలా కొట్టుకుంటే ఈ సౌత్ ఆఫ్రికా సైంటిస్టులు, తర్వాత కేంబ్రిడ్జ్ నుండి డాక్టర్ కేమ్ పాద్ర ఉన్నటువంటి సైంటిస్టులు అంత చూస్తే అది హెచ్ఐవి సోకిన తర్వాత ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అనేవి మెడిసిన్ అనేవి తీసుకుంటా ఉండాలి. అప్పుడు వాళ్ళు రెసిస్టెన్స్ పవర్ అనేది డౌన్ అవ్వకుండా ఇతర వ్యాధులు బాడీలోకి అటాక్ అవ్వకుండా కాపాడుతూ ఉంటుంది. కానీ ఆ చెత్తగాళ్ళు కొంతమంది తీసుకోలేదట, మందులు తీసుకోకుండా ఉన్నారు. వాళ్ళు చెప్పిన దాని ప్రకారం స్టార్టింగ్ వచ్చేసి దీని ఆరిజిన్, దీని మూలం, ఒమిక్రాన్ మూలం ఒక మహిళ. ఆ మహిళకి ఎయిడ్స్ సోకింది. ఈ యాంటీ రిట్రోవైరల్ డ్రగ్స్ అవి మెడిసిన్ అవి తీసుకుంటూ ఉండాలి ఎయిడ్స్కి సంబంధించి. ఆమె తీసుకోవట్లేదట, దాంతో టూ మచ్గా ఆమె రెసిస్టెన్స్ పవర్ డౌన్ అయిపోయింది. ఆమె బాడీ ఇంకెలా అంటే ఏదైనా కొత్త వైరస్ వస్తుందంటే దాదా నేనున్నదా అని చెప్పేసి మీరు ఆమె బాడీ పిలిచినట్టు తయారైపోయిందట. అటువంటి ఆమెకి కరోనా అటాక్ అయింది. ఈ కరోనా అటాక్ అయిన తర్వాత ఈ కరోనా వైరస్ ఏం చేసింది, ఆ బాడీలో ఉన్నటువంటి హెచ్ఐవి రిలేటెడ్ వైరస్ రిలేటెడ్ ఇంటర్నల్గా ఉన్నటువంటి ఇంకా దరిద్రాలు అన్నీ ఉంటాయి చూసారా, అవన్నీ ఒకదాంతో ఒకటి కలిసిపోయి మనం పరంపరం అన్నట్టు తయారైపోయినాయట. నువ్వు వైరసే నేను వైరసే ఇద్దరు కలితో పట్టు అని చెప్పేసి కలిసిపోయి ఈ ఒమిక్రాన్ వేరియంట్ తయారైందట. ఆమె ద్వారా మిగతా వాళ్ళకి వాళ్ళ అలా మొత్తం సొడేసి కొడతా ఉంది. ఇప్పుడు అమెరికా అయితే ఈరోజు ఎంత దారుణంగా ఉన్న సిచ్యువేషన్, మరలా సెకండ్ వేవ్ టైంలో కానీ ఆసుపత్రుల దగ్గర క్యూలు కట్టినట్టు ఇప్పుడు కారులో మొత్తం క్యూలు కడుతున్నారు టెస్ట్లు టెస్ట్ టెస్ట్లు అని చెప్పేసి. బ్రిటన్ గజగజ ఉనిగిపోతుంది. అది ఆల్రెడీ ఒమిక్రాన్ కేసులతోనే లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. తిప్పి కొడితే మన దేశంలో ఉత్తరప్రదేశ్లో ఓ జిల్లాకు ఉన్నంత జనాభా ఉంటారు అని అంతే, అక్కడ అంత దారుణంగా ఉంది. ఇక ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ క్లియర్గా చెప్పున్నారు కదా, ఈ ఒమిక్రాన్ వేరియంట్లో హెచ్ఐవి రిలేటెడ్ అవి కూడా ఉన్నాయి, దానివల్ల ఇంత స్ట్రాంగ్ అయింది. మీరు భయపడతారేమో హెచ్ఐవి సోకిద్ది అని చెప్పేసి. హెచ్ఐవి సోకటం కాదండి, నేను మెయిన్ ఈ వీడియో ఇవ్వడానికి మెయిన్ రీజన్ ఇదే. చాలామంది ఒమిక్రాన్ వేరియంట్ మనకు సోకితే ఇక మనకి హెచ్ఐవి వచ్చినట్టేనా ఇంక ఎయిడ్స్ వచ్చినట్టేనని చెప్పేసి భయపడతా ఉన్నారు. ఆ వేళ కాదు, ఓన్లీ కరోనా వైరస్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేసింది అంతే హెచ్ఐవి వైరస్ దానికి లింకప్ అయ్యి. ఓకే, దానివల్ల విపరీతంగా స్ప్రెడ్ అయిపోతూ ఉంది, త్వరగా త్వరగా అందరికీ అంటుకుంటా పోతాం తప్ప వేరేదైతే కాదు. ఇక ఒమిక్రాన్ వేరియంట్కి సంబంధించి మన దేశంలో ఇప్పటికైనా సరే ప్రభుత్వం తక్షణం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏదైనా ఉన్నాయంటే లాక్డౌన్ పెట్టకపోవచ్చు, కానీ ఆంక్షలు అయితే పెట్టాలి. ఏడండి అసలు విపరీతంగా సినిమాలకు సంబంధించి కావచ్చు, సభలు సమావేశాలు క్రిస్మస్ పార్టీలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అని అవ్వని ఇవని చే జేతులారా ఏళ్ళతో కన్ను పోడ్చుకోవటం కాదు, ఇలా యాసిడ్ ముఖం మీద పోసుకున్నట్టు కొంతమంది చూస్తూ ఉంటారు, అంత దరిద్రంగా తయారవుతూ ఉన్నారు. సరే, కంక్లూజన్ ఇస్తూ ఉన్నా, దీనికి సంబంధించి మనం ఎక్స్టెండ్ చేయడం కరెక్ట్ కాదు. సింపుల్గా రెండు రకాలు ఇప్పుడు నేను చెప్పే దానిలో. ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఇంత స్ట్రాంగ్గా తయారవటానికి కరోనా వైరస్కి హెచ్ఐవి వైరస్ లింక్ అప్ అయ్యి దాన్ని స్ట్రెంగ్తన్ చేసింది, దానివల్ల ఇంత స్ట్రాంగ్గా అవుతూ ఉంది అంతే తప్ప వేరేది కాదు. ఇక నెంబర్ టూ, దయచేసి ఈ హెచ్ఐవి వైరస్ వేరియంట్ ఆ లక్షణాలు కూడా, ఐ మీన్ ఆ వైరస్ కూడా కరోనా వైరస్ కలిసి ఒమిక్రాన్ అంటున్నారు కదా, వామ్మో ఇంక ఒమిక్రాన్ సోకితే మాకు ఇంకా హెచ్ఐవి వచ్చినట్టని ఎయిడ్స్ వచ్చినట్టని దేవుడో అని చెప్పేసి కలలో కూడా ఎవరు కూడా ఆలోచించవద్దు, భయపడవద్దు. ఎవరన్నా ఏదన్నా పిచ్చి పిచ్చిగా చెప్తూ ఉన్నా, పిచ్చి పిచ్చిగా వీడియోలు ఇస్తూ ఉన్నా, పిచ్చి పిచ్చిగా వాళ్ళు పోస్టులు పెడుతున్న దయచేసి ఎవరూ నమ్మొద్దు. ఒమిక్రాన్ ఈజ్ ప్యూర్లీ కరోనా వైరస్సే, అందులో ఒక వేరియంటే. కాకపోతే అది టూ మచ్ స్ట్రాంగ్గా తయారవటానికి కారణం ఏంటయ్యా అన్నప్పుడు
ఇదిగో ఈ హెచ్ఐవి వైరస్ కూడా దానికి లింకప్ అవ్వటం ద్వారా దానిలో ఉన్నటువంటి కొంత ఎనర్జీని ఇది తీసుకుని ఇంకా స్ట్రాంగ్ అయింది తప్ప వేరేదైతే కాదు. సింపుల్గా చెప్పాలంటే ఆల్రెడీ ఒకడు విస్కీ దాగున్నాడు, వాడు మరల బీర్ తాగాడు, ఆ తర్వాత మరల వచ్చేసి వాడ్కా తాగాడు, మొత్తం ఎలా ఉండిద్దాడు పరిస్థితి, దరిద్ర దరిద్రంగా ఉండిద్ది అన్నమాట. ఇప్పుడు ఒమిక్రాన్ కూడా అది తప్ప వేరేదైతే కాదు.